Hi friends, welcome to my channel. Friends, ivalti videos lo Telangana private udyogasthula gurinchi kotta update raavadam jarigindi friends. Update ento ee video lo telusukundam. Meeru ee video ni ekkada skip cheyakunda chudandi, appudaithe nenu cheppedi meeku artham avutundi. Ee video nachite like chesi alage intavarku mana channel subscribe cheyani vallu unte ventane subscribe cheyandi friends. ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుల సిబ్బందికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి సాయం ప్రకటించారు. విద్యా సంస్థలు తిరిగి ప్రారంభించేంత వరకు 2000 రూపాయలు వారి కుటుంబాలకు 25 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని నిర్ధారించారు. గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల సిబ్బందికి ఏప్రిల్ నెల నుంచి ఈ సాయం అందనుంది. ఇందుకు సంబంధించి ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేస్తున్న ఉపాధ్యాయులు సిబ్బంది తమ బ్యాంక్ అకౌంట్ వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. రేపు ఉదయం 11:30 బీఆర్కే భవనంలో ఇందుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మను సీఎం ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు విద్యాశాఖ డీఈఓలతో, పౌర సరఫరాల శాఖ డిఎస్ఓలతో ఇతర సిబ్బంది పాల్గొంటారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను, కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం ఆదేశాలు జారీ చేయనున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలకు మానవీయ దృక్పథంతో అందుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్న దాదాపు 150,000 మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి లబ్ధి చేకూరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.